ఎవరు కావాలి? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? చక్రి వాళ్ళ మమ్మీ కదా, సో స్వీట్. ఎవరమ్మా నువ్వు? తెలుస్తుంది, పోను పోను. అరే లోపలికి వచ్చేస్తున్నావేంటి? సూపర్ ఆంటీ, చక్రి పాటికి మీకంతా చెప్పే ఉంటాడు అనుకున్నానే. లేదే, పిచ్చి సన్నాసి. ఓ సారీ ఆంటీ, కొంచెం హోమ్లీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది, ఇంకేంటి చెప్పు. దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ, ఇంటికొచ్చాను, నట్టింటికొచ్చాను, కనీసం కాఫీ అయినా ఇవ్వకపోతే ఎగ్జామ్ పేపర్ ఎలా లీక్ అవుతుంది చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే తీసుకొస్తారు. ఆగండి ఆంటీ, నేనేదో జస్ట్ జోక్ చేశాను అంతే, బుక్ విషయమే మర్చిపోయాను. ఇందుకీ మన హీరో ఎక్కడ? వాడు పొద్దునే వచ్చాడమ్మా, నైట్ క్లాసెస్ అని రాత్రంతా కష్టపడ్డాడు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. అబ్బో, అయ్యగారికి అంతుందా? ఏమ్మా సరిగ్గా చదవట్లేదా? అదేం లేదాంటీ, నిజంగానే చక్రి బాగా కష్టపడుతున్నాడు. ఆ వెధవ నిజంగానే కష్టపడితే ఈ పాటికి పాస్ అయ్యాడు. ఆయన నాకెందుకులే, ఆ గొట్టంగాడి నువ్వే లేపు, నేను పోయి కాఫీ పెడతాను. వీడి ముఖానికి హాల్ ఎక్కువ. హలో మిస్టర్. ఒరేయ్ ఒరేయ్, ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటమ్మా లేటెడ్ పార్టీస్ ఎక్కువ అయిపోయాయంట, చంపేస్తాను అక్కడ ఇక్కడ బెదవలా తిరిగితే. లక్ష్మి పుల్లమ్మ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మకు తెలిస్తే నా బతుకు ప్రశ్న అండి. అంత లేదు కాని ఈ బుక్ నీ దగ్గర పెట్టుకో, నేను వెళ్ళాక పేజ్ నంబర్ 143 తీసి చూడు. 143. రే, ఇంతసేపు నేను నోరు మూసుకొని కూర్చున్నాను కదా అని నువ్వు తెగ రెచ్చిపోయావు. ఇప్పుడు నేను రంగల్ని అడుగు పెట్టాను అంతే, ఇంక నీ బ్రతుకు రచ్చ రచ్చే. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ద కాఫీ ఇస్ రెడీ ఆంటీ. అమ్మా రే, ఈ పిల్ల షాపింగ్ మాల్ లో బొమ్మలా ఉంది కదా, వారిని అమ్మ నప్పుడే బుట్టలు పడేసిందా? అబ్బా ఆంటీ, భలే మాట్లాడతారు మీరు, అసలైన కుందన బొమ్మ మీరేనా ఆంటీ? చాలే ఆపమ్మా. అబ్బో, ఇంతకి నువ్వు వచ్చిన పని అయిందా? ఓకే గుడ్, ఒరే బడుద్దాయ్, చూడు ఈసారైనా కష్టపడి చదివితే తప్పకుండా పాస్ అవ్వచ్చు. ఈ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా. నీకు తెలీదమ్మా, ఎంత చక్కగా చదువుతుందో. ఈ అమ్మాయి చెప్పినట్టు విను, డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో సరేనా? ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు? పెట్రోల్ చేయాలంటే ఎందుకన్నా వేరే మార్గం లేదు రే బాబు, మీ మధ్యలో జాగ్రత్త రే, ఎదురులో బాగా ఉంటాడు. ఉండొచ్చు, తొందర పోని. అబ్బా బాబా, ఈ రోడ్లలో నట్లు బోల్డ్ అని చూస్తా బాబు. తెలియ ఎంతమంది అమ్మలు రా సార్? ముందు యశోదలు చేసారు, ఆ తర్వాత ఏం చేసి గాంధీ సార్, అక్కడ కూడా మన వాళ్ళు కాదండి అపోలో. అర్థం చేసుకుంటారు ఇంతకీ ఎవరమ్మరా మీలో? ఏంట్రా కాకి డ్రెస్ కనిపిస్తుంది కదా అని సిల్లీగా కనిపిస్తున్నారా? పోలీస్ సార్ మహేష్ బాబు ఏం పంచడేలా కేసారు సార్? పైగా నలుగురు లైసెన్స్ నిగాలో పేలే, నిగాలో 1000 రూపాయలు నిగాలో పేలే. అయ్యో అయ్యో సార్, సారీ సార్, ఏదో క్షమించండి సార్, మాకు సీన్ లేదు సార్, ఏదో మర్చిపోయాలి పండిస్తారు సార్. చలో సార్, ఫైన్ బరో 1000 రూపాయలు సార్.
స్టూడెంట్స్ దగ్గర అంత సీన్ ఉంటుందా సార్? మేమే అడుగు తినేటోళ్ళం సార్. సార్ కొంచెం దయచేసి అరే చెప్పండి సార్. సార్ సార్ మీరు భగవంతుడు ఎదురుగా పాన్ షాప్ లో పోయి పాన్ సౌ బరో పైసలు కట్టడు మర్వకండ్రి సార్. మూడు ఓకే కదా? ఆయన మా బాబాయ్ అండి. మీ దగ్గర కొంచెం సరుకులు తీసుకోమన్నారు. అదిగో ఆయన ప్యాకెట్లు గోల్డ్ ప్లేకండి. థ్యాంక్ యూ అండి. అలాగే 200 అవి కూడా. మరి మీకేం కావాలా? వెరీ గుడ్. అవునవునరా, ఇప్పటికి సరిపోతుందిరా. రే నానా టీ ఇస్తున్నా. ఒక్కనే ఎరా నానా. ఈరోజు మన కలెక్షన్ ఎంత? ఏం కలెక్షన్ ఉందన్నా? ఎవరో మీ ఓళ్ళు కూరళ్ళు వచ్చారో నలుగురు, అది కావాలి ఇది కావాలని అన్ని తీసుకున్నారు. ఏంటి 300 కూడా ఇచ్చినానన్నా, పట్టుకెళ్ళిపోయినరు. రే మనం ఇలా రోజు పండగ చేసుకోవచ్చురా. ఏడ్సో మళ్ళీ వాడి కంట పడితే అంతే సంగతులు రా. నువ్వు టూ మచ్ రా. రోజు అదే రూట్లో ఎందుకు వెళ్తావు? నీ మొహం వాళ్ళు రోజు ఒకే చుండి చేస్తారా ఏంటి? రోజు ఏదో ఒక చరస్తున్న చావ కొడుతుంటారా బాబు? అసలు ఈ రోజులు ఏం బానే బాలేదురా, దరిద్రమే దరిద్రం. అరే ఏదో ఒకే ఒకసారి జాక్పాట్, జాక్పాట్ లాంటిది డబ్బులు సంపాదించే మార్గం చూడండి రా. ఏరా అనిల్ అక్కడ చూడండి, ఎండగా చూడండి, అంగ పారని చూసారా? చాలా వాడేంట్రా చెట్టు మీద కోదిలా. ఇది ఎలివిస్ రా, మన కాలేజ్ ప్యూన్ కొడుకుదా. మరి అదే వీడి స్టైల్ చూడు, పైనుంచి కింద దాకా అంతా చోరీ కమాల్. వాళ్ళు అయ్యే జీతం సరిపోదురా వాడు చూసుకోవడానికి. మరి ఎలా నీ పైసలు? ఏదో చూమంటారు చేస్తున్నట్టున్నాడు రా. రే ఒక ఐడియా, వీడి దగ్గర రహస్యం మనకు అనుకుంటే మనకి రోజు పండగే. అరే అనిల్ బల్లిలా జంప్ చేయరా. అంతకన్నా గవర్నమెంట్ నాకు మున్సిపాలిటీలో పనిచేయమని ఒక వారం శిక్ష ఇస్తారు. నువ్వే చూపించాను 20,000 అర్జెంట్ గా కట్టకపోతే నాతో పాటు ఎదలు కూడా మున్సిపాలిటీ పంపుతారన్నా. అరే చల్ మజా చేస్తున్నారు బే. కాదన్నా నీ మీద ఉట్టు. అయితే నేనేం చేయాలి బే? అన్న నువ్వు ఏం చెప్తే చేస్తావు, మాకెంత వచ్చినా నీకు అందులో పర్సంటేజ్ బక్క. సరే రాబాయ్, కానీ ఇది మన మధ్యలోనే ఉండాలి. అసలు ట్రాఫిక్ ఎక్కువ ఉంది బయట. చెప్పన్నా సై అంటే సై అన్నా. సరే రాబాయ్ ఇక్కడ రా. ఇగో ఎస్కా సర్వీస్ అంటే తెలుసా నీకు? అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కదా. చల్ ఏం తెలివిలు రాబాయ్ మీది. ఎస్కార్ట్ సర్వీస్ అంటే ఎవరి అవసరాలు తగ్గట్టు వాళ్ళ అవసరాలు తీర్చడం. అది అదేంటన్నా? అబే పాగల్, కొన్ని అవసరాలు చెప్తే తీరో రాబాయ్, తీర్చాల్సి వస్తుంది. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. అయ్యో ఏం రా, దమ్ము లేదా చేత కాదా? ఇది డట్టి పిచ్చెస్ కన్నా మాస్ అన్నా. అరే ఎట్టున్నారా బాయ్ మీరంతా? సినిమాలు పెట్టి అర్థం చేసుకోవాలి. పైసలు ఉన్నాయి, జల్సా చేసుకోవచ్చు, రక్తరత్ చేసుకోవచ్చు, కానీ ప్రొటెక్షన్ మాత్రం తీసుకోవాలి. ముందే చెప్తున్నా ఇంటికి ఎక్కడ నిలబడమన్నా? ఇక్కడ రా. అరే ఎంత చాలా
నేను ఎక్కడితో ఆపడం మంచిదా? అంతే అంతే, ఇక్కడ పరుణాష్టం కూడా జరుగుతుంది మామా. లేనిపోని రోగాలతో రుమరులతో చచ్చిపోతాం రా. అవును మామా, మనం ఏదో సరదా ఇట్టే డబ్బులు వస్తాయనుకుంటే ఇదేదో విచిత్రంగా ఉందా ధర్మారా బాబు.